గుడ్ ఆఫ్టర్నూన్ స్మార్ట్ ఇన్వెస్టర్ కు స్వాగతం. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ సంబంధించిన జాక్సన్ హోల్ మీట్ నుంచి పాజిటివ్ క్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తున్న గ్లోబల్ మార్కెట్స్ అప్రమత్తంగా ట్రేడ్ అవుతున్నాయి. మన ఇండియన్ మార్కెట్స్ కూడా ఒడిదొడుకులతో ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ నిఫ్టీలు కొద్దిగా స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 7878 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. డేస్ లో నుంచి కొద్దిగా రికవర్ అయ్యాయి. సో ఒడిదొడుకుల ట్రేడింగ్ చూస్తున్నాం మనం. ఇండెక్స్ పరంగా పెద్దగా మూవ్స్ లేకపోయినా కూడా మిడ్ క్యాప్స్ వరుసగా 4 రోజు అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయి. అండ్ మనం ఒకసారి ఎన్ఎస్సి షేర్లో చూస్తే ఎన్ఎస్సి గెయినర్స్ లిస్ట్ ఒకసారి చూస్తే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అత్యధికంగా మనకు కనిపిస్తుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 2.6% పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ బ్యాంక్స్ అండ్ ఇన్ఫ్రా స్టాక్స్ ఇవాళ లీడ్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు ర్యాలీని. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ 2.6% లాభంతో ట్రేడ్ అవుతుంది. బజాజ్ ఆటో 2.5%, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ బ్యాంక్, కెయిన్ ఇండియా, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎంఎన్ఎం, బీపీసీఎల్ ఇవన్నీ కూడా లార్జ్ క్యాప్ స్టాక్స్ లో గెయినర్స్ లిస్ట్ లో ఉన్నాయి. అలాగే మిడ్ క్యాప్స్ లో కూడా బ్యాంక్స్ కనిపిస్తున్నాయి. యూనియన్ బ్యాంక్ టాప్ పెర్ఫార్మర్, 6% పెరిగింది ఇవాళ. టైటాన్ 5.2% పెరిగింది. దీన్ని బ్రోకింగ్ సంస్థ లైక్ గోల్డ్మెన్ సాక్స్ లాంటివి రీరేటింగ్ చేశాయి అపవర్డ్ డైరెక్షన్ లో. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా 3.7% పెరిగింది. కెనరా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, కంటైనర్ కార్పొరేషన్, గోడ్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా మనకు గెయినర్స్ లిస్ట్ లో కనిపిస్తున్నాయి. అలాగే లూజర్స్ లిస్ట్ లో యునైటెడ్ స్పిరిట్స్, మార్నింగ్ అనుకున్నాం మనం చాలా కష్టాల్లో ఉన్న కంపెనీ ఇది. ప్రస్తుతం ఆల్మోస్ట్ దీన్ని ట్రేడ్ టు ట్రేడ్ అంటే సెప్టెంబర్ 19 నుంచి నిఫ్టీ నుంచి అలాగే ఇతర ఇండెక్స్ లోంచి తీసేస్తున్నారు ఎన్ఎస్సిలో. అక్కడ నుంచి అది ట్రేడ్ టు ట్రేడ్ కూడా వెళ్లే ప్రమాదం కనిపిస్తుంది. సో ఈ స్టాక్ ఇవాళ టాప్ లూజర్ గా ఉంది నిఫ్టీలో సంబంధించి. అలాగే నెక్స్ట్ టాప్ లూజర్ ఎన్టీపీసీ, 1.8% నష్టపోయింది స్టాక్. అలాగే టాటా స్టీల్, మెటల్ స్టాక్స్ అన్ని కూడా వాళ్ళ సెల్లింగ్ ప్రెషర్ ను ఎదుర్కొంటున్నాయి. రాయల్టీ హైక్ ఏదైతే ఉందో అంటే ప్రస్తుతం ఓర్ ఖనిజాలని తవ్వే కంపెనీస్ అన్ని కూడా అంటే మైనింగ్ కంపెనీస్ అన్ని కూడా రాయల్టీ పే చేయాలి. ఇప్పుడున్న 10% రేట్ ను 15% పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల స్టేట్ గవర్నమెంట్స్ లాభపడతాయి. అయితే అట్ ది సేమ్ టైం స్టీల్ అండ్ సిమెంట్ కంపెనీస్ కి ఇది నష్టం. అందువల్లనే స్టీల్ సిమెంట్ కంపెనీస్ లో ఇవాళ మనం అమ్మకాలు చూస్తున్నాం. టాటా స్టీల్ తో పాటు ఇతర సెసర్ స్టెర్లైట్ కూడా నష్టాల్లో ఉంది. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, హిందాల్కో, జిందాల్ స్టీల్, డిఎల్ఎఫ్, గ్రాసిమ్ ఇవన్నీ నష్టాల్లో ఉన్న స్టాక్స్ లిస్ట్ లో ఉన్నాయి. అలాగే మిడ్ క్యాప్ లూజర్స్ లిస్ట్ లో సెయిల్, ఆర్పవర్, ఆదిత్య బిర్లా, ఆర్కామ్, కమిన్స్ ఇండియా, క్రాంప్టన్ గ్రీవ్స్ ఇవి నష్టాల్లో కనిపిస్తున్నాయి. ఇతర మూవర్స్ అండ్ షేకర్స్ మనం ఒకసారి చూస్తే మహీంద్రా కపుల్ అంటే మహీంద్రా సిఐ, అలాగే మహీంద్రా యుజైన్ ఈ రెండు కూడా 5-6% లాభాలు ఉన్నాయి. ట్రైడెంట్, టైటాన్ నేనటి నుంచి టీ స్టాక్స్ కూడా లాభాలు ట్రేడ్ అవుతున్నాయి సెక్టర్ రొటేషన్ లో భాగంగా. జయశ్రీ టీ, హ్యారిసన్ మలయాళం ఈ రెండు, అలాగే మెక్లే ద్రస్సెల్ ఈ మూడు కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. థర్మాక్స్, యూనియన్ బ్యాంక్, గీతాంజలి జెమ్స్, ఫైనాన్షియల్ టెక్నాలజీస్, స్ట్రైడ్స్ ఆర్క్ ల్యాబ్స్ ఇటువంటివన్నీ మూవర్స్ అండ్ షేకర్స్ అంటే ఇవాళ ఎక్కువ వాల్యూమ్స్ తో కూడిన ప్రైస్ యాక్షన్ గమనిస్తున్న స్టాక్స్ లిస్ట్ లో ఉన్నాయి. ఇక మార్కెట్స్ గురించి మాట్లాడేందుకు మనతో ఎనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. సో యాక్షన్ ప్రధానంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కే పరిమితమైంది లాస్ట్ 2 డేస్ లో అయినా ఇవాళ కూడా. జాక్సన్ హోల్ స్పీచ్ నుంచి అంటే జానెట్ ఎలెన్ ఏ విధమైన స్పీచ్ ఇస్తారు, రేపు ఎటువంటి డెవలప్మెంట్స్, పాజిటివ్ క్యూస్ వస్తాయి అనుకుంటున్నారు మార్కెట్స్? బేసికలీ స్టేటస్ కో మెయింటైన్ చేయొచ్చండి. బట్ ఒకటేంటంటే వాళ్ళు ఎర్లీ 2015 లో ఇంట్రెస్ట్ రేట్ హైక్ ఉంటుందని అనుకున్నారు. కానీ లాస్ట్ 1 or 2 months లో కొద్దిగా హౌసింగ్ డేటా ఒకటి, జాబ్స్ డేటా ఒకటి రీజనబుల్లీ పాజిటివ్ వచ్చింది కాబట్టి అండ్ జీడిపి గ్రోత్ రేట్ కూడా వాళ్ళు ఆల్మోస్ట్ 3%+ అనేది చాలా రేర్ గా అది నమోదవుతుందండి. అది కూడా లాస్ట్ మంత్ అయింది కాబట్టి ప్రాబబ్లీ కొంచెం ఫాస్టర్ గానే రేట్ హైక్ అక్కడ వస్తుందేమో ఇంట్రెస్ట్ రేట్ హైక్ అని ఆలోచిస్తున్నారు. ఒకవేళ అది రాకపోతే మాత్రం డెఫినెట్లీ టిల్ డిసెంబర్ ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎనీ మేజర్ చేంజ్ ఇన్ ద పాలసీ. బట్ ఓవరాల్ గా ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ హైక్ అక్కడ వచ్చినా గానీ మేజర్ గా మార్కెట్ మీద అంత ప్రభావం చూపించదు అనే వాదన అక్కడ నుంచి ఎక్స్పర్ట్స్ కూడా చెప్తూనే ఉన్నారు. సో మన మార్కెట్ కి వస్తే మాత్రం ఐ డోంట్ థింక్ ఇట్ హ్యావ్ ఎ మేజర్ ఇంపాక్ట్ అండి. డెఫినెట్లీ కొద్దిగా ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది కానీ బట్ విల్ బి రన్నింగ్ ఇన్ టు ఫెస్టివల్ సీజన్ అండ్ సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ అండ్ డిసెంబర్ జనరలీ బాగానే ఉంటుంది మార్కెట్ కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యావ్ ఎ మేజర్ ఇంపాక్ట్ ఇండియన్ మార్కెట్స్ మీద ఉంటుందని అనుకోవట్లేదు. బట్ నెక్స్ట్ 1 or 2 months లో కూడా మనకి మేజర్ యాక్షన్ అనేది, ఎందుకంటే రీసెంట్లీ చాలా బ్రోకరేజింగ్ హౌసెస్ నెక్స్ట్ 3-6 months లో మెజారిటీ ఆఫ్ ద మీడియం స్మాల్ క్యాప్ స్టాక్స్ రీరేటింగ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఐ థింక్ యాక్షన్ విల్ బి మోర్ ఇన్ మీడియం స్మాల్ క్యాప్ స్టాక్స్ ఓవర్ ద నెక్స్ట్ 3-6 months. బట్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ చూస్తే ఐ థింక్ దేర్ విల్ బి సెక్టోరల్ రొటేషన్.
ఆయిల్ అండ్ గ్యాస్ ఒక రోజు కానివ్వండి, బ్యాంకింగ్ ఒక రోజు కానివ్వండి, ఇంట్రెస్ట్ సెన్సిటివ్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పక్కకు పెడితే మిగతా అన్ని కూడా ఐ థింక్ దే విల్ బి సెక్టర్ చైనింగ్ అండి. బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మాత్రం స్టాక్ స్పెసిఫిక్ అండ్ సెక్టర్ స్పెసిఫిక్ డెఫినెట్లీ దే విల్ బి ఎ మేజర్ యాక్షన్ ఇన్ ద నెక్స్ట్ 3-6 మంత్స్. ఐ థింక్ పీపుల్ షుడ్ నాట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. దే షుడ్ బి బయింగ్ ఎట్ 2 or 3 లెవెల్స్ డెఫినెట్లీ. ఆన్ ఎనీ గివెన్ షార్ప్ డిక్లైన్ దే షుడ్ బి యాడింగ్ మోర్ స్టాక్స్. సో టెక్నికల్ గా చూస్తే మనకు నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా కనిపిస్తున్నప్పుడు కూడా బ్యాంక్ నిఫ్టీ అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్, సిఎన్ఎక్స్ నిఫ్టీ జూనియర్ ఇటువంటివన్నీ కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి, అవుట్ పెర్ఫార్మ్ చేస్తున్నాయి. ఈ అవుట్ పెర్ఫార్మెన్స్ ట్రేడర్స్ ఎట్లా వాడుకోవాలి? ఐ థింక్ నిఫ్టీ కనుక మనం చూస్తే నిన్నటి ప్రైస్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది ఇట్స్ ఐ మీన్ కొద్దిగా ఇట్స్ గివింగ్ సమ్ ఇండికేషన్ లైక్ ఇక్కడ నుంచి ఒక పెద్ద మూవ్ ఉంటుందని. బేసికలీ నిన్న ప్యాటర్న్ ని బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటారు బేసికలీ, ఏదైతే నిన్న నిఫ్టీ క్లోజింగ్ ఉందో. సో ప్రాబ్లీ 7860 దాని కింద క్లోజ్ అవుతే వీఆర్ హెడింగ్ ఫర్ ఎ బిగ్ మూవ్ అని చెప్పొచ్చు, మేబీ 150 to 200 పాయింట్స్. అదేవిధంగా నిన్న హై ఏదైతే ఉందో 7922 ఈ రోజు ఆల్మోస్ట్ అటెంప్ట్ చేసింది 7919 దాకా వచ్చి, బట్ ఐ థింక్ 7930 అబౌ క్లోజ్ అయితే డెఫినెట్లీ 150 to 200 పాయింట్స్ అప్ సైడ్ వెళ్లే ఛాన్స్ ఉంది. బట్ బ్యాంక్ నిఫ్టీ కనుక చూస్తే ఈ రోజు చాలా మంచి పర్ఫార్మెన్స్ చూస్తున్నాం ఫర్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ ఏదైతే ఉందో. ఆల్మోస్ట్ 5 వీక్స్ హై ఏదైతే ఉందో అది బ్రీచ్ అయ్యి దాని అబౌ ట్రేడ్ అవుతుంది ఇప్పుడు బేసికలీ. ఐ థింక్ వీఆర్ వెరీ నియర్ టు దట్ లైఫ్ టైమ్ హై 15,742. ఇన్ఫాక్ట్ మార్నింగ్ కొద్ది అటెంప్ట్ చేసింది 15,721 దాకా. ప్రాబ్లీ నెక్స్ట్ యాక్షన్ అంతా బ్యాంక్ నిఫ్టీ లో ఉంటుంది అనిపిస్తుంది. ప్రాబ్లీ ఈ రోజు క్లోజింగ్ షుడ్ బి అబౌ 15,624. సో డెఫినెట్లీ ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ ఒకసారి లైఫ్ టైమ్ హై ఏదైతే ఉందో 15,740 అనేది, సో అది బ్రేక్ అయిందంటే ప్రాబ్లీ అక్కడ నుంచి 300 to 400 పాయింట్స్ అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ప్యారలల్ ఐ థింక్ నిఫ్టీ విల్ లైక్లీ టు టచ్ మేబీ 8,050 or 8,100 అని చెప్పొచ్చు. అది కాకుండా ఇండివిజువల్ స్టాక్స్ లో కనుక చూస్తే ఈ రోజు మనం ఫార్మా స్పేస్ నిన్న ఇవాళ చాలా మంచి బయింగ్ చూస్తున్నాం. చార్ట్ ప్యాటర్న్స్ కనుక చూస్తే ఐ థింక్ దివీస్ ల్యాబ్ ఒక బ్రేక్అవుట్ చూసినాం ఈ రోజు. సో 15,44 ప్రీవియస్ హై ఏదైతే ఉందో అది బ్రేక్అవుట్ వచ్చింది. సో ప్రాబబ్లీ ఎవ్రీ డే దివీస్ ల్యాబ్ షుడ్ బి బాట్ మేబీ టిల్ 1480 or 1450. సో నెక్స్ట్ మూవ్ ఐ థింక్ నెక్స్ట్ ర్యాలీలో దివీస్ కెన్ అవుట్ పర్ఫార్మ్ ఫార్మా స్పేస్ ప్రాబ్లీ 1650 to 1700 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. కాలర్స్ లైన్ ఉన్నారు, తెనాల నుంచి ఫస్ట్ కాలర్ దేవి. హలో అడగండి దేవి. హలో సార్, డీక్యూ ఎంటర్టైన్మెంట్ అరే ఫ్రంటెక్ అండి. ఏమండి అడార్ ఫ్రంటెక్? ఏంటి రెండు కొన్నారా మీరు? ఇది ఎందుకు తగ్గిపోతున్నాయి సార్? అసలు ఎందుకు కొన్నారు మీరు? తగ్గుతాయండి, తగ్గుతాయని మనం ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం ఈ కార్యక్రమంలో. డీకే ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కొనొద్దని, మీరు కొన్న తర్వాత ఎందుకు తగ్గుతున్నాయంటే మనం ఏం చెప్పలేము. రెండు కూడా చెత్త కంపెనీలు. సో డీక్యూ ఎంటర్టైన్మెంట్ ఏమన్నా రికవర్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది? ప్రాబ్లీ స్టాక్ కనుక చూస్తే మనం లాస్ట్ ఇయర్ 2013 మే జూన్ లో అది 5 రూపీస్ ఉండింది. సో 5 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ మనం 50 దాకా మూవ్ అవుట్ అని చూసాం. సో 10 బ్యాగర్ అయినాక స్టాక్ డెఫినెట్లీ దేర్ వుడ్ బి మోర్ కరెక్షన్స్. సో ఐ థింక్ ఇఫ్ యూఆర్ హోల్డింగ్ ఐ థింక్ ఇక్కడ హోల్డ్ చేయొచ్చు. దర్ ఇస్ నో డౌన్ సైడ్ రిస్క్ అనిపిస్తుంది ఎక్కువ ఇక్కడ నుంచి. ప్రాబ్లీ 12 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుని కెన్ హోల్డ్. పుల్ బ్యాక్ వస్తే కనుక 34-35 దాకా రావచ్చు, అక్కడ ఎగ్జిట్ ద స్టాక్. సో ఇలాంటి స్టాక్స్ అని ఏంటంటే డెట్ క్యాట్ బాండ్స్ అంటారు. సో ఒక టైంలో బాగా వెలుగు వెలిగిన షేర్లు ఇవన్నీ. సో ఇది 50 to 55 నుంచి 5 రూపీస్ దాకా పడి అదే విధంగా పైకి వెళ్ళటం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో ఇట్లాంటి వాటిలో ట్రేడ్ చేయకూడదు, ప్లస్ ఇన్వెస్ట్మెంట్ కూడా మంచి స్కోప్ ఉండదు. సో 12 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుని ఈ స్టేజ్ లో హోల్డ్ చేయండి. ప్రాబబ్లీ 30-32 మధ్యలో యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. సాధ్యమైనంత వరకు బయటపడండి. మీరు ఏ రేట్ లో కొన్నారో చెప్పలేదు. సో ర్యాలీస్ లో ఈ కంపెనీ నుంచి బయటకు వచ్చేసి మంచి కంపెనీస్ ఎంటర్ కావండి. లక్నో నుంచి శైలజ. హలో తీసుకున్నాం యూనిట్ కూడా 26 అండి, సుజలాన్ 28 లో తీసుకున్నాను సార్. యూనిటెక్, సుజలాన్, ఇంకొకటి ఏదన్నారు? జిఎంఆర్ అండి. జిఎంఆర్ యూనియన్ బ్యాంక్ 200 అండి. సో అన్ని కూడా మొమెంటం స్టాక్స్, ఇవన్నీ అప్పుడప్పుడు సీజనల్ గా ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తుంటాయి. చాలా మటుకు ఇదే స్టాక్స్ అడుగుతూ ఉంటారు మనకి. సో ఇట్స్ ఆల్ హై బీటా స్టాక్స్ అంటారు అండి బేసికలీ. యూనిటెక్ గానీ, జిఎంఆర్ గానీ, ప్రాబ్లీ సుజలాన్, ఇవన్నీ. సో వీ షుడ్ అండర్స్టాండ్ వన్ థింగ్, డెట్ ఉన్న కంపెనీస్ ఏవి కూడా వీ షుడ్ ట్రై టు అవాయిడ్. ఐ థింక్ ఎవ్రీ టైమ్ అదే చెప్తుంటాం, బాలాగారు కూడా అదే చెప్తూ ఉంటారు. సో ఈ స్టాక్స్ లో వెరీ కేర్ఫుల్ గా ఉండాలి. బట్ ఇఫ్ యూఆర్ ఎక్స్పర్ట్ ఇన్ ట్రేడింగ్ ప్రాబ్లీ యూ కెన్ ట్రై అండ్ అటెంప్ట్ టు బై దిస్. సో ఐ థింక్ యూనిటెక్ 21 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుని యూ కెన్ హోల్డ్ అండి. ప్రాబ్లీ 27 or 32 మధ్యలో యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్.
అదే విధంగా జిఎంఆర్ కూడా ఆల్మోస్ట్ అదే ప్రైస్ లెవెల్స్ లో ఉన్నాయి. యూనియన్ బ్యాంక్ మీరు అన్నారు ప్రాబబ్లీ దట్స్ ద బెటర్ స్టాక్ టు హోల్డ్, ప్రాబబ్లీ 210 ఒకసారి బ్రేక్అవుట్ అయిందంటే ప్రాబబ్లీ 240-250 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ప్లీజ్ హోల్డ్ ఆన్ యూనియన్ బ్యాంక్. ఈ మిగతా ఇన్ఫ్రా స్టాక్స్ అన్ని యూ షుడ్ కీప్ ట్రేడింగ్ దెమ్. సుధాకర్ తెనాల నుంచి హలో. హలో అడగండి సుధాకర్. బేసికలీ ఇంపోర్టెడ్ కోల్ ఇండియన్ కోల్ అవన్నీ కూడా మీరు ఐ డోంట్ థింక్ యూ షుడ్ రియలీ డీప్లీ అంత ఆలోచన అవసరం లేదండి. కేఎస్కే ఎనర్జీ ఇస్ యాక్చువల్లీ ఏ ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్, వాళ్ళు పవర్ ప్రొడక్షన్ లోకి వెళ్ళారు. బట్ ఇన్ మై ఒపీనియన్ మీకు లాంగ్ టర్మ్ కానివ్వండి షార్ట్ టర్మ్ కానివ్వండి ఈవెన్ 12 మంత్స్ ఆర్ 18 మంత్స్ స్కోప్ లో మీకు పెరగాలనుకున్నా కానీ పవర్ జనరేటింగ్ కంపెనీస్ అంత రిటర్న్ ఇవ్వండి. కాబట్టి మీరు కేఎస్కే ఎనర్జీ ఇన్ మై ఒపీనియన్ యూ షుడ్ డెఫినెట్లీ అవాయిడ్ అండి. గో విత్ బెటర్ సెక్టర్స్ అండ్ బెటర్ స్టాక్స్, మేబీ ఫార్మస్యూటికల్స్ కానివ్వండి, ఐటీ కానివ్వండి, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, ఆటో ఆన్సిలరీస్, ఫైన్ కెమికల్ కంపెనీస్, చాలా కంపెనీస్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో దొరుకుతున్నాయి, ఈవెన్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. సో ఇటువంటి వాటిలో మీరు పొజిషన్ తీసుకోండి. కేఎస్కే ఎనర్జీ ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు అవాయిడ్. అండ్ ప్లీజ్ డూ నాట్ థింక్ ఆఫ్ ఇంపోర్టెడ్ కానీ ఏ కోల్ అయినా కానీ అది వాషరీకి వెళ్ళిన తర్వాతనే మనకి హైడ్రో పవర్ జనరేషన్ వెళ్తాయి కాబట్టి ఇట్స్ ఓన్లీ అ క్వశ్చన్ ఆఫ్ అవైలబిలిటీ, నాట్ క్వాలిటీ ఆఫ్ కోల్. మరిన్ని కాల్స్ తీసుకోబోయే ముందు కాసేపు ప్రకటన. స్మార్ట్ నిమిషం తిరిగి స్వాగతం. సెన్సెక్స్ నిఫ్టీలు ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. తర్వాత కలర్ లైన్ ఉన్నారు విజయవాడ నుంచి మూర్తి. హలో నమస్తే వసంత్ గారు. నమస్తే అండి. కళ్యాణి స్టీల్స్ 100 అయింది, అన్ని స్టాక్స్ విన్నా ఈ మాత్రం పెరగలేదు. ఈ స్టాక్ బయట వచ్చి వేరే ఏమైనా కొనుక్కోవాలా లేకపోతే మంచి స్పెసిఫిక్ స్టాక్స్ సజెషన్ సార్ దీని కోసం? కళ్యాణి స్టీల్స్ నుంచి షిఫ్ట్ కావాలనుకుంటున్నారు ఆయన, దేనిలోకి షిఫ్ట్ అవ్వచ్చు? Within the steel sector అనుకుంటే విదిన్ ది స్టీల్ సెక్టర్ ఐ డోంట్ థింక్ ఎనీ పర్ఫార్మెన్స్ మనం చూస్తామండి. ఎందుకంటే ఇప్పుడే మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు ఓవర్ రాయల్టీస్ కూడా పెరిగాయి కాబట్టి డెఫినెట్లీ స్టీల్ సెక్టర్ టాప్ ఆఫ్ ది లైన్ జేఎస్డబ్ల్యూ స్టీల్ కానివ్వండి, టాటా స్టీల్ కానివ్వండి, ఇవన్నీ బాగానే పెరిగాయి. బట్ సెకండ్ ర్యాంక్ స్టీల్ కంపెనీస్ మన భూషణ్ స్టీల్ దాని తర్వాత కూడా నన్ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ రీజనబుల్ వెల్. సో కళ్యాణ్ స్టీల్ యాక్చువల్లీ మంచి గ్రూప్ అండి, బాబా కళ్యాణి, భారత్ ఫోర్జ్ వాళ్ళ గ్రూప్. బట్ విదిన్ ద స్టీల్ సెక్టర్ కాకుండా ఐ థింక్ యూ షుడ్ షిఫ్ట్ ఓవర్ టు మిడ్ క్యాప్ ఫార్మా కంపెనీస్ అని, మేబీ జేబీ కెమికల్స్ ఆర్ మేబీ ఇండోకో రెమెడీస్, ఇటువంటి కొద్దిగా డిక్లైన్స్ లో ఐ థింక్ దట్ మేక్స్ బెటర్ సెన్స్ రాదర్ దెన్ స్టీల్ కంపెనీ. నర్సన్నపేట నుంచి చిట్టి రాజు. హలో సార్ వసంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి సార్. ఇప్పుడు ప్రకాశ్ అండ్ నేను 113 లో బై చేసాం 300 షేర్స్, ఇప్పుడు 80 ఆ రేంజ్ లో ఉంది, ఆవరేజ్ చేస్తే ఏ ఇస్తారు దాని పరిస్థితి? ప్రకాష్ ఇండస్ట్రీస్ మీరు చూసే ఉంటారు, ఈ మధ్య వివాదాల్లో చిక్కుకున్న కంపెనీ ఇది. చాలా కాలం నుంచి కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఉన్నాయండి. సో సాధ్యంత వరకు ఇటువంటి కంపెనీస్ దూరంగా ఉండాలి. ప్రకాష్ కావచ్చు, భూషణ్ స్టీల్ ఏదైనా బౌన్స్ బ్యాక్ వస్తుందా 80 నుంచి? యా ప్రాబ్లీ ఐ థింక్ 130 నుంచి కరెక్షన్ లో చూసామండి. బేసికలీ 64 and 66 మధ్యలో ఒక గట్టి సపోర్ట్ ఉంది. సో లాస్ట్ వీక్ దాని లో ఫార్మేషన్ అబౌట్ 72-74 దాకా రావటం చూసాం. సో 64 స్టాప్ లాస్ పెట్టుకుని ప్రాబ్లీ ఇక్కడ హోల్డ్ చేయొచ్చు ఇన్ కేస్ మీరు ఎక్కువలో కొనుంటే. అదేవిధంగా 88-94 మధ్యలో రెసిస్టెన్స్ జోన్. సో 94-95 దగ్గర ఎగ్జిట్ అవుతా ట్రై చేయండి. రమేష్ యుఎస్ఏ నుంచి. హలో అడగండి రమేష్. హలో సార్ అడగండి వినిపిస్తుంది సార్. థ్యాంక్స్ ఫర్ టేకింగ్ మై కాల్. క్విక్ క్వశ్చన్ అండి, అక్కడ యుఎస్ లో యాక్చువల్లీ దే ఛార్జ్ ఫ్లాట్ అమౌంట్ పర్ ట్రాన్సాక్షన్ కదండి, ఇక్కడ ఎందుకు సార్ ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ మేము ఛార్జ్ చేస్తారు ఎనీ బ్రోకరేజ్ హౌస్? మీకు ఫ్లాట్ గా 10 రూపాయలు 20 రూపాయలు ఇలా ఎంత క్వాంటిటీ తీసుకున్నా కూడా ఫ్లాట్ గా ఛార్జ్ చేస్తున్నారు అమెరికాలో. ఇక్కడ మాత్రం 1% ఆఫ్ ది టోటల్ ట్రాన్సాక్షన్. ఎందుకు? ఎందుకంటే మనం చెప్పలేను, ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క విధానం ఫాలో అవుతూ ఉంటారు. ఈ మధ్య చాలా వచ్చేసినాయి నెట్ బేస్డ్ లైక్ యూనో ట్రేడ్ జీనీ .com, జీరోదా, ఇవన్నీ కూడా చాలా వచ్చినాయండి ఫ్లాట్ బ్రోకరేజ్. యుఎస్ లో కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ బ్రోకరేజ్ హౌస్ యూ చూస్ అండి. మేబీ లైక్ చార్ల్స్ ష్వాబ్ ఆర్ అమెరిట్రేడ్ ఇట్లాంటివి ఉన్నాయి. బట్ యూనో ఫుల్ బ్రోకరేజ్ హౌస్ చార్జెస్ అనే డిఫరెంట్ పారామీటర్స్ ఆల్సో.
సో ఫ్లాట్ బ్రోకరేజ్ అంటే ఇక్కడ మనకి 3-4 సైట్స్ ఉన్నాయండి. యూ కెన్ జస్ట్ ఇంటర్నెట్ లో గూగుల్ చేసినా కానీ మీకు కనిపిస్తాయి. ఫ్లాట్ బ్రోకరేజ్ అంటే ఇక్కడ మనకి ఈవెన్ లెవీస్ అకౌంట్ అండి ఫ్లాట్ బ్రోకరేజ్ మీద కూడా. బట్ అన్లెస్ యూ ఆర్ ఎ హై ప్రొఫైల్ ఇంట్రాడే ట్రేడర్ మేజర్ గా అది పనికిరాదు. సో యూ విల్ ఎంటైన్ అ లాట్ ఆఫ్ లాసెస్. సో దట్స్ ద సింపుల్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్. సో మీరు బాగా ఎక్కువ వాల్యూమ్స్ చేస్తూ ఉంటే బ్రోకరేజ్ గురించి కొంచెం ఆలోచించాలి. అదర్వైజ్ ఏముందండి, బ్రోకరేజ్ మనం పే చేసేది చిన్న చిన్న అమౌంట్స్ లో కనుక ట్రేడ్ చేసే వాళ్ళకి అసలు బ్రోకరేజ్ విల్ నెవర్ మ్యాటర్. తర్వాత కూడా రమేష్ లైన్ లో ఉన్నారు, ఈసారి హైదరాబాద్ నుంచి. హలో గారు నమస్తే అండి, అడగండి. నేను బాలగారు క్వశ్చన్ అడుగుతానండి. అడగండి బాలగారు. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి సార్. నా దగ్గర జేకే లక్ష్మి సిమెంట్స్ 825 షేర్లు 72 రూపాయల రేట్లు ఉన్నాయండి. నా ఇన్వెస్ట్మెంట్ తీసేసే కానీ అంటే ఇది జీరో ఇన్వెస్ట్మెంట్ వాల్యూ తో ఉన్నాయండి. సేఫ్ గా ఉంటుంది, ఇక్కడే ఉండమంటారా? నాకు మీరు ఇదివరకు నాకు చాలా అడ్వైస్ చేశారు, అవన్నిట్లో ఇన్వెస్ట్ చేశానండి. ఒక అమర్ రాజా బ్యాటరీ, అశోక్ లైన్, బ్రిటానియా లేవు నా దగ్గర, దాంట్లో ఇన్వెస్ట్ చేయమంటారా? లేదా ఇదివరకు మీరు నాకు ప్రీవియస్ ఏవైతే అడ్వైస్ చేశారో దాంట్లో ఎక్స్ట్రా ఎక్స్పోజర్ తీసుకోమంటారా సార్? చాలా సంతోషం అండి. జేకే లక్ష్మి సిమెంట్స్ డెఫినెట్లీ ఉంచండి, ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ స్టాక్. దో మీరు 72 కొన్నారు, ఇట్స్ ఆల్రెడీ గివెన్ యూ అ మల్టీబ్యాగర్ రిటర్న్. బట్ నెక్స్ట్ 1-2 ఇయర్స్ లో కూడా జేకే సిమెంట్ అండ్ జేకే లక్ష్మి సిమెంట్ ఈ రెండింటి కూడా చాలా హ్యూజ్ ఎక్స్పాన్షన్ కికింగ్ అవుతుంది. అండ్ రెండు కూడా లాస్ట్ 1 ఇయర్ పర్ఫార్మెన్స్ హాస్ బీన్ హ్యూమంగస్. సో డెఫినెట్లీ రిటైన్ చేయండి. సో గతంలో ఇన్వెస్ట్ చేశారు, మనం షోలో చెప్పిన స్టాక్స్ అన్నారు. సో వాటిలో అన్నిట్లో పెట్టచ్చండి. మనం జనరలీ చెప్పే స్టాక్స్ అని గుడ్ స్టాక్స్ మనం ఎంచుకుని చెప్తూనే ఉంటాం. సో మీరు బ్రిటానియా, అశోక్ లీలాండ్ ఇట్లాంటి 2-3 స్టాక్స్ లేవన్నారు. బ్రిటానియా డెఫినెట్లీ ఎఫ్ఎంసీజీ ప్యాక్ లో ఉన్న వాటిలో ఎమామీ ఒకటి, బ్రిటానియా ఒకటి, రెండు కూడా రీజనబుల్లీ ప్రైస్డ్ ఉన్నాయండి. అంటే ఆన్ ద హైయర్ సైడ్ ఉన్నా కానీ ది స్టిల్ హ్యావ్ సమ్ రూమ్ లెఫ్ట్. కాబట్టి ఈ రెండిట్లో కూడా మీరు కొద్దిగా 1-2 ప్రైస్ పాయింట్స్ లో కొనుక్కోండి. హేమ తెనాల నుంచి. హలో. హలో అడగండి హేమ. బలరాంపూర్ చిని ఏం చేయాలి? 32 లో టైం ఎక్కువ లేదు, ఎక్కువ కాల్స్ తీసుకుంటారు. యా ఐ థింక్ 83 మీరు కొద్ది హై ప్రైస్ లో తీసుకున్నట్టు అనిపిస్తుంది. ప్రాబ్లీ ఇక్కడ దేర్ ఇస్ ఎ గుడ్ సపోర్ట్ అరౌండ్ 62 or 64. సో హోల్డ్ చేయండి. ప్రాబ్లీ ఎనీ పుల్ బ్యాక్ అరౌండ్ 89-90 ఎగ్జిట్ అవుట్ ట్రై చేయండి. బికాస్ ఈ స్టాక్ మనకు ఆల్మోస్ట్ 30-35 రూపీస్ నుంచి పెరగడం చూస్తున్నాం. సో డెఫినెట్లీ 88-92 మధ్య రెసిస్టెన్స్ ఉంటుంది. మెయిల్స్ కూడా వచ్చాయి. చంద్రరావు అడుగుతున్నారు, అమర్ రాజా బ్యాటరీ, సన్ ఫార్మా అడ్వాన్స్ రీసెర్చ్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు? సన్ ఫార్మా అడ్వాన్స్ రీసెర్చ్ కొద్దిగా ఇట్స్ లైక్ బైయింగ్ ఎ లాటరీ టికెట్ అండి. దో బాగా పెరిగింది రీసెంట్ టైమ్స్ లో. దానికంటే ఐ థింక్ యూ షుడ్ బై సంథింగ్ లైక్ జేబీ కెమికల్స్ ఆర్ ఇండోకో రెమెడీస్ ఆన్ డిక్లైన్స్. ఎందుకంటే ఇది ప్యూర్లీ రీసెర్చ్ కంపెనీ, రిజల్ట్స్ లంపీగా ఉంటాయండి. అశోక్ లేలాండ్, యాక్సిస్ బ్యాంక్ ఈ రెండు తీసుకోవచ్చు? శ్రీధర్ అడుగుతున్నారు. ఐ థింక్ యూ కెన్ ట్రై అండి. ప్రాబ్లీ అశోక్ లేలాండ్ 32-33 నుంచి 37 దగ్గర రావడం చూస్తున్నాం. సో ప్రాబ్లీ 42-44 టార్గెట్ కోసం యూ కెన్ బై. అండ్ యాక్సిస్ బ్యాంక్ కూడా 413 టార్గెట్ యూ కెన్ బై. ఎంఎంటిసి, ఎన్ఎండిసి, వెంకట సత్యనారాయణ, ఫండమెంటల్ ఎలా ఉన్నాయి కంపెనీస్? ఎన్ఎండిసి ఇస్ ఏ స్ట్రాంగర్ ఫండమెంటల్ కంపెనీ అండి. ఎంఎండిసి ఇస్ మోర్ ఏ ట్రేడర్ దాన్ ఏ మైన్ ఓనర్. కాబట్టి ఎన్ఎండిసి ఇస్ ఏ బెటర్ కంపెనీ ఫండమెంటల్. సో మురళీకృష్ణ అడుగుతున్నారు, నెక్స్ట్ మంత్ నిఫ్టీలో లాంగ్ తీసుకోవచ్చా? I think as long as it trades that 20-day moving average, probably 77-40 dips lo trade cheyandi kontanki, but 77-30 kinda strict stop loss lo you can buy on dips. Manjunath, SBI 2600 calls teeskochcha? No, avoid cheyalandi. Probably there is a major resistance around 2540 or 2560. So 26 daaka elle chance compete ledu, probably you should avoid. Axis Bank, JSW Energy, right price edi teeskodaniki Ramineni ana pettu vachindi. Axis, probably this is the first point to buy. Maybe 397 is a good price to buy. Again, 375 is the second price point. Maybe 414, 415 ఒక మైనర్ రెసిస్టెన్స్ ఉంది, అది క్రాస్ అయితే 440 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ తీసుకున్నారు 91 రూపీస్ లో, రంగనాథ్ కోనేటి, ఇప్పుడు 10% తగ్గింది, ఏం చేయాలి? యావరేజ్ చేయొచ్చా? హోల్డ్ చేయొచ్చండి. యావరేజ్ మాత్రం చేయొద్దు, బట్ హోల్డ్ చేయండి. ఉన్న క్వాంటిటీ కూడా మేబీ అరౌండ్ 125-130 జోన్ ఇన్ ద నెక్స్ట్ 6 months to 12 months వచ్చే ఛాన్స్ ఉంది. వాణి అడుగుతున్నారు, ధనలక్ష్మి బ్యాంక్ 71 లో, ఆన్ మొబైల్ 46 లో ఉన్నాయి, ఇవి ఎగ్జిట్ అయ్యి హెచ్పీసీఎల్ తీసుకోవచ్చా? యా బెటర్ ఐడియా అండి. ప్రాబ్లీ యూ కెన్ ట్రై బీపీసీఎల్ మోర్ దాన్ హెచ్పీసీఎల్. హెచ్పీసీఎల్ ఇస్ ఏ వీక్ స్టాక్ ప్రాబ్లీ చార్ట్స్ ప్రకారం. బీపీసీఎల్ ఇస్ మోర్ స్ట్రాంగర్. పీసీఎస్ మంథని అడుగుతున్నారు, ఆర్చిడ్ కెమికల్స్, ప్రతిభా ఇండస్ట్రీస్, 3 మంత్స్ కోసం తీసుకోవచ్చా? 3 మంత్స్ ఈజ్ టూ షార్ట్ టైమ్ అండి. ఆర్చిడ్ రీసెంట్ టైమ్స్ లో పెరిగింది, అంత ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్ కాదు. ప్రతిభ మేబీ మీరు తీసుకున్నా కానీ అబౌట్ 5 రూపీస్ కింద స్టాప్ లాస్ పెట్టి ఈవెన్ 5-7 రూపీస్ వస్తే అమ్మేసింది.
ఆల్స్టామ్ 275 లో తీస్తున్నారు ఉమేష్, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఇక్కడ? యా ప్రాబ్లీ 50% యూ క్యాన్ బుక్ ప్రాఫిట్ అండి. 340-350 రేంజ్ లో గట్టి రెసిస్టెన్స్ ఉంది. సో యూ క్యాన్ రీబై మేబీ వెన్ ఇట్ క్రాక్స్ టు 290. సో ఈ బుక్ చేసిన ప్రాఫిట్స్ ను జేబీ కెమికల్స్ లో పెట్టాలా, హెచ్పిసిఎల్ లో ఇన్వెస్ట్ చేయాలా? ఐ సజెస్ట్ బీపీసీఎల్ అండ్ ప్రాబ్లీ జేబీ కెమికల్స్ 50-50%. నరసింహరావు, పీటీసీ ఇండియా 90 rupees లో ఇన్వెస్ట్ చేశారు, హోల్డర్ సెల్? పీటీసీ ఇస్ నాట్ ఎ పర్ఫార్మింగ్ స్టాక్ అండి. ప్రాబ్లీ యూ క్యాన్ సెల్ ఆన్ ర్యాలీస్, మేబీ 92-94 వస్తే ట్రై టు ఎగ్జిట్. శ్రీనివాస్ అడుగుతున్నారు కెర్నెక్స్ అండ్ అనంతరాజ్, ఈ రేట్లో హ్యూజ్ క్వాంటిటీ తీసుకుందాం అనుకుంటున్నా, తీసుకోవచ్చా? ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ బోత్ ది స్టాక్స్ అండ్ ఐ డోంట్ థింక్ దే హావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్. కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ రైల్వే రిలేటెడ్ సిగ్నలింగ్ సిస్టమ్స్ లో ఉన్నారు అండ్ అనంతరాజ్ హాస్ అబౌట్ ఇట్స్ ఓన్ గవర్నెన్స్ ప్రాబ్లమ్స్ ఇన్ రియల్ ఎస్టేట్. అవాయిడ్ బోత్. శేషబాబా 350 లో హోల్డ్ చేస్తున్నారు, ఉంచుకోవచ్చా, మిస్ చేయాలా? ఐ థింక్ యూ కెన్ హోల్డ్ అండి. రీసెంట్లీ మనం మైనింగ్ బ్యాన్ కూడా ఎత్తేయడం జరిగింది కంప్లీట్లీ. ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఇట్ ఫర్ సమ్ మోర్ టైం. సుధాకర్ రావు అడుగుతున్నారు, సిసిఎల్ ప్రొడక్ట్స్ 70 rupees ఉన్నాయి, ఎంత టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో? టార్గెట్ ఈస్ డిఫికల్ట్ టు సే, బట్ ఇట్స్ ఎ గుడ్ కంపెనీ అండి. యూ కెన్ హోల్డ్ ఆన్ ఫర్ ద నెక్స్ట్ 12 months ఇఫ్ యూ విష్ టు హోల్డ్. మాధవ్ అడుగుతున్నారు, గతి 139 లో కొన్నారు, 2-3 years మల్టీ బ్యాగర్ అవుతుందా? మల్టీ బ్యాగర్ కష్టం కానీ ప్రాబ్లీ డబుల్ అయ్యే ఛాన్స్ ఉందండి. అది ఆల్మోస్ట్ 30 rupees నుంచి ఈ స్టేజ్ లో ఉంది 140. సో యూ కెన్ బై ఆన్ డిప్స్ ఆల్సో 110 ఆ లెవెల్ యూ కెన్ యాడ్ మోర్, మేబీ ఇక్కడ నుంచి డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్. రేపు ఉదయం మళ్ళీ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో 8:30 కలుద్దాం.